ఎక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. అన్నదాత బాధలు బాపేలా జగన్ అన్న ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి నిరూపితమైంది. సాగునీరు తాగునీరు అందించే భగీరథ ప్రయత్నానికి పూనుకున్న వైసీపీ సర్కార్ ఆశయం నెరవేరింది. గతంలో చేతకాని పాలకుల వల్ల కాలేదని వదిలేసిన ప్రాజెక్టులు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో పూర్తయి రాయలసీమ మళ్లీ రత్నాల సీమగా మారుతోంది. గాలేరు నాగరి సుజలా స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు 2వ టనల్ పనులు అసాధ్యమని చేతులెత్తేశాడు అప్పటి సీఎం చంద్రబాబు. కానీ నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేసి గాలేరు నగరి వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల ను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవకు సొరంగంలో పనులకు వైఎస్ఆర్ హయంలో 340.53 కోట్లు వెచ్చించి చాలా భాగం పూర్తి చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ 81.55 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఫ్లాట్ జోన్ల పనులు వదిలేసింది. కానీ సీఎం జగన్ మాత్రం 145.86 కోట్లు ఖర్చు చేసి టనల్ 2 పనులను పూర్తి చేశారు. టనల్ 3 పనుల కోసం ఇప్పటికే మరో 934 కోట్లు వెచ్చించి దాదాపు చివరి దశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన 3వ సొరంగం పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కిలోమీటర్ల పొడవున 3 టనళ్లలో ఇప్పటికే 4.526 కిలోమీటర్ల పొడవు వరకు పనులు పూర్తయ్యాయి. మొత్తం 3 టన్నుల కోసం ఇప్పటిదాకా 1501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20,000 క్యూసెక్కుల చొప్పున 30 రోజులు 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 650 గ్రామాలలో 20 లక్షల మందికి తాగునీటిని అందించేలా 2005లో గాలేరు నగరి సృజనా స్రవంతి చేపట్టారు వైఎస్ఆర్. ఓర్వకల్లు రిజర్వాయర్ నుంచి 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కిలోమీటర్ల పొడవున వరద కాలువ. దీనికి కొనసాగింపుగా అవకు రిజర్వాయర్ వద్ద కొండలలో 5.7 కిలోమీటర్ల పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందుకు పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కిలోమీటర్ల పొడవున 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 2 చిన్న సొరంగాలను తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్ఆర్ హయంలో వరద కాలువ తవ్వకపోవటం, 2 సొరంగాలు చాలా వరకు పనులు పూర్తయ్యాయి. అవకులో 2010 నాటికి ఎడమవైపు స్వరంగంలో 350 కిలోమీటర్లు, కుడివైపు స్వరంగంలో 180 కిలోమీటర్ల పొడవున ప్లాన్ జోన్లు పనులు మాత్రమే మిగిలాయి. కానీ ప్లాన్ జోన్ల పనులు చేయలేకపోయామని టీడీపీ సర్కార్ కుడివైపు స్వరంగంలో ప్లాన్ జోన్ల ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒకవైపు 7 మీటర్లు వ్యసం, 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూపును, 2017లో 507 మీటర్ల పొడవును మరో లూపును 2018లో తవ్వి కూడా స్వరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా 5 నుంచి 6 క్యూసెక్కులను తరలించి చేతులు దులిపేసుకున్నారు. కానీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ప్లాన్ జోన్లలో పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు 1996లో లోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు నాగరికి శంకుస్థాపన చేసిన ఆ తరువాత దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు నాగరికి 2వసారి శంకుస్థాపన చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నా కూడా దీన్ని పట్టించుకోలేదు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు నాగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లకు 60C నిబంధన కింద వేటు వేశారు. GO 22, GO 63లను వర్తింపజేసి మిగతా పనులను అంచనా వ్యయంగా పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోనే కాంట్రాక్టర్లకు అప్పగించి కమిషన్ల పనులు చేసుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ పాలనలో ఆ పనులు పూర్తయ్యాయి.
రైతులకు మేలు జరగనుంది.